like, share and subscribe our channel for more videos. ఇండియా టుడే సీ ఓటర్ సంచలన సర్వే. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్టు ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ 284 సీట్లు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. కాగా కాంగ్రెస్ గతంతో పోల్చితే బాగా మెరుగుపడింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 191 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. ఈ సర్వేలో మొత్తం 140,917 మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరుపై 72% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జనవరి ఎడిషన్ ప్రకారం ద్రవ్యోల్బణం, కోవిడ్-19 మహమ్మారి, గత 3 ఏళ్లుగా చైనా బెదిరింపులు ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వరుసగా దాదాపు 9 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనితీరుపై 67% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 2022 నుండి ఈ సంఖ్య 11% పెరగడం విశేషం. ఆగస్టు 2022లో ఎన్డీఏ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారు 37% ఉండగా అది ఇప్పుడు 18% తగ్గిందని సర్వే తేల్చింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద విజయమని 20% మంది అభిప్రాయపడ్డారని సర్వే వెల్లడించింది. 14% మంది ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఎన్డీఏ ప్రభుత్వ విజయమని అభిప్రాయపడ్డారు. కాగా సర్వేలో పాల్గొన్న వారిలో 12% మంది అయోధ్యలో రామమందిరం నిర్మించడం మోడీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం ఏంటని అడిగిన ప్రశ్నకు 25% మంది ధరల పెరుగుదలని చెప్పారు. అయితే 17% మంది నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో వైఫల్యమని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం ఎన్డీఏ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 8% మంది చెప్పారు. కాగా ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్కి 24% మంది, మమతా బెనర్జీకి 20% మంది, రాహుల్ గాంధీకి 13% మంది మద్దతు తెలియజేశారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్రతో కాంగ్రెస్ జాతకం మారదని 37% మంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రజలతో అనుసంధానమయ్యేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర ఉపకరిస్తుందని 29% మంది చెప్పారు. Please like, share and subscribe our channel for more videos.